దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు కథోలిక విశ్వాసులకు ప్రభునామమున శుభములు. క్రైస్తవత్వం కేవలం ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం. ప్రతి మనిషి నేను ఎందుకు సృజించబడ్డాను, నా జీవిత లక్ష్యం ఏమిటి, నా గమ్యస్థానం ఏమిటి అనేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఏదో ఒకరోజు ఎదుర్కొనవలసి వస్తుంది. ఈ అనంత జీవరాశిలో మనిషి అనేక జీవులలో ఒక జీవి కాదు. విచక్షణ జ్ఞానం, మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం కేవలం మనిషికి మాత్రమే సొంతం. కేవలం తిని నిద్రించేటటువంటి స్వభావంతో మనిషి సంతోషంగా జీవించలేడు. ఈ లోక భౌతిక విషయాల కంటే ఏదో ఉన్నతమైనటువంటి భగవంతుని ధ్యానించేటటువంటి కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. అయితే కొద్దిమందిలో అది నిద్రానవస్థలో ఉంటుంది. మనం చూడబోయేటటువంటి కార్యక్రమం నేటి పునీతుల కార్యక్రమం. నేనెందుకు సృజించబడ్డాను, నా గమ్యస్థానం ఏమిటి అనేటటువంటి విషయాలను ఆలోచించి దేవుని కోసం సృజించబడి దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి మోక్షభాగ్యం పొందినటువంటి వ్యక్తులే పునీతులు. ఈ పునీతులను కథోలిక తిరుసభ మనకు ఆదర్శముగా చూపిస్తూ ఉంది. మనవలే మనుషులుగా జన్మించి జీవించి అనేక శోధనలను ఎదుర్కొని ఆ శోధనలను జయించి దేవునికి తమ జీవితాన్ని అంకితం చేసి మనకు మార్గదర్శులుగా ఉన్నటువంటి వారే పునీతులు. ఈ పునీతులలో చిన్న బిడ్డలున్నారు, యుక్త వయస్సు వారున్నారు, వృద్ధులు ఉన్నారు, స్త్రీలున్నారు, పురుషులున్నారు, ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఉన్నారు. అయితే ఈ పునీతుల జీవితం మనకు ఆదర్శం కావాలి. మన జీవితాన్ని ఎలా జీవించాలి అని పునీతులను చూచి మనం నేర్చుకోవాలి. అందుకే ఈ కార్యక్రమానికి మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక విశ్వాసులారా, ఈరోజు నవంబర్ 12వ తేదీ తల్లి తిరుసభతో మనందరం ఏకీభవించి ప్రేగ్ నగర పునీత ఆగ్నేసమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. 1205వ సంవత్సరంలో జన్మించినటువంటి ఈ కన్య 1282 వరకు జీవించింది. ఒక యువరాణిగా అత్యంత ధనిక సుసంపన్న కుటుంబంలో జన్మించినప్పటికీ దేవుని యొక్క సేవ కోసం అన్నిటినీ పరిత్యజించి పేదల జీవితంలో ఒక మటకన్యగా తన జీవితాన్ని అంకితం చేసింది. ఆ కాలంలో జీవిస్తున్నటువంటి ప్రజలందరూ ఆశ్చర్యపడే విధముగా తాను ఒక రాణి అయినను కూడా అన్నిటినీ వదిలివేసి దేవుని సేవలో జీవించినటువంటి ఈ పునీతురాలి యొక్క జీవిత విశేషాలను ఈరోజు మన పునీతులు కార్యక్రమంలో ధ్యానం చేస్తూ తెలుసుకుందాం. పూర్వం యూరోప్లో బొహోమియ రాజ్యం ఉండేది. దాని రాజధాని ప్రేగ్ నగరం. అక్కడే క్రీస్తు శకం 1205లో పునీత అగ్నేసమ్మ గారు జన్మించారు. ప్రస్తుతం ప్రేగ్ నగరం జెకోస్లోవేకియా రాజధాని. అయితే అగ్నేసమ్మ గారి తండ్రి బొహోమియ రాజ్యానికి మొదటి రాజు. తన తల్లి హంగరీ రాజు కుమార్తె. ఒట్టోకార్ రాజు తన అధికారాన్ని సుస్థిరపరచుకోవటానికి తన పిల్లలందరినీ ఇతర రాజకుటుంబాల వారితో వివాహ సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. అలాగే ఆగ్నేసమ్మ గారిని సిలేషియన్ అనే ఉన్నత కుటుంబీకునితో వివాహం నిశ్చయించారు. కానీ అతడు ఆలోపే మరణించటం వల్ల ఆ వివాహం జరగలేదు. అప్పటికి ఆగ్నేసమ్మ గారు చాలా చిన్న వయస్సు. ఆ తరువాత కూడా ఆగ్నేసమ్మ గారికి వివాహ విషయంలో తల్లిదండ్రులు వివిధ ప్రయత్నాలు చేశారు. 2వ ఫ్రెడరిక్ చక్రవర్తికి వివాహం చేద్దామనుకున్నారు, కానీ కుదరలేదు. మరికొన్నాళ్లకు ఆ చక్రవర్తి కుమారుడైన 4వ హెన్రీకి ఇద్దామనుకున్నారు, అది కుదరలేదు. ఇలా మరో 2-3 ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. అయితే 1225లో కొంతమంది సన్యాసులు జర్మనీ నుండి ప్రేగ్ నగరానికి వచ్చారు. ఆ తరువాత 1227లో తురింజియా దేశంలో
ఎలిజబెత్ అను ఒక సుప్రసిద్ధ రాజకుమారి క్రీస్తు బోధలకు మరింత ఆకర్షితురాలై దైవ పిలుపుకు బదులు పలికింది. పేదలు దిక్కులేని వారిని తమ అమూల్య సేవలు అందించేందుకు విధవరాండ్రతో నిండిన ఒక మతాశయంలో చేరని నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన యూరోపు దేశస్థుల్ని ఆశ్చర్యంతో ముంచెత్తింది. రాజకుమారేమిటి ఇలా ఒక మఠవాసిగా మారటం? ప్రజలలో సంచలనం రేకెత్తించింది. ఆగ్నేసమ్మగారిని మరింతగా ఆలోచింపచేసింది. పన్నెండు వందల ముప్పైలో ఆగ్నేసమ్మగారి తండ్రి మరణింపగా తమ సోదరుడైన మొదటి పెంచెస్ లావున్ నుండి కొంత భూమిని తీసుకుని పేదలకు సేవ చేయాలని తాను ఒక జీవితాశయముగా ఎన్నుకున్నారు. మొదటగా ఫ్రాన్సిస్ వైద్యస్థాలను స్థాపించారు. దాన్ని నిర్వహించేందుకు రెడ్ స్టార్ క్రుసేడర్లు అనే ఒక సభను కూడా నెలకొల్పారు. మరియు 1234లో ఒక సన్యాసుల మఠాన్ని కూడా ఏర్పరచారు. గతంలో ఆ అమ్మకు ఫ్రెడరిక్ చక్రవర్తితో వివాహం జరపడానికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని తొలగించవలసిందిగా అగ్నేసమ్మగారు అప్పటి ఆధ్యాత్మిక జగద్గురువులైన 9వ గ్రెగొరీ గారిని కోరారు. ఆ తరువాత వారు కన్యాస్త్రీ జీవితాన్ని ప్రారంభించారు. వారు ఒక మఠం స్థాపించేందుకు ఇటలీ నుండి మరో 5 కన్యలు వచ్చి అండగా నిలిచారు. మత విస్తరణకు క్రీస్తు సేవకు విశేష కృషి సల్పారు. పుట్టుకతో తాను యువరాని ధనవంతురాలైనప్పటికీ క్రీస్తులో తాను దారిద్ర వ్రతాన్ని ఆచరించేందుకు అనుమతివ్వమని అనేకసార్లు పరిశుద్ధ పోపు గారిని కోరారు. రోము నగరంలో వివిధ బాధ్యతలు నిర్వహించే మతాధికారులతో తరచు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉండేవారు. ఆగ్నేసమ్మగారు ఆచరించిన తపస్సు త్యాగ జీవితం అమోఘమైంది. దివ్య సత్ప్రసాదం ఎడల వారికున్న అపార ప్రేమతో పాటు వారిని శాంతిదూతగా ప్రజలు గుర్తించుకున్నారు. తమ సభలోను తమ కుటుంబ సభ్యుల మధ్య ఎల్లప్పుడూ శాంతి సమాధానాలు కొనసాగేలా అనేక చర్యలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ పుణ్య కన్యామణి 1282లో దేవుని యందు సదా నిద్రించారు. ఆగ్నేసమ్మగారి పవిత్రత త్యాగాన్ని ప్రేగ్ నగర ప్రజలు గుర్తించి ఆనాటి నుండి ఆ అమ్మగారిపై భక్తిని తరిగిపోకుండా విశేషంగా కొనసాగిస్తున్నారు. 1874లో వారిని ధన్యగా ప్రకటించారు. 1989 నవంబర్ 12 రెండవ జాన్ పాల్ పోపు గారు అగ్నేస్ గారికి పునీత పట్టాన్ని వసగి ప్రేగ్ నగర వాసులకు ఆనందాన్ని అందించారు. ఆగ్నెస్ అంటే మచ్చలేని పవిత్ర పావని పరిశుద్ధ కన్య అని అర్థం. ఇటువంటి ఈ గొప్ప పునీతురాలిని ఆమె యొక్క వేడుదల ద్వారా మనలను దీవించమని ఇప్పుడు వేడుకుందాం. ప్రేమస్వరూపులైనటువంటి పరిశుద్ధ తండ్రి, ఈరోజు మేము కొనియాడుటకు పునీత ప్రేగ్ నగర ఆగ్నేసమ్మగారి యొక్క జీవితాన్ని మాకు సుమాతృకగా ఆదర్శముగా ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. ఆమె రాజరిక కుటుంబంలో జన్మించినప్పటికీ మీ సేవ కోసం అన్నిటినీ విడనాడి మఠాన్ని స్థాపించింది. అదేవిధముగా అనేక మందిని తనవలే దైవప్రేమకు ఆమె ఆకర్షించింది. ప్రభువా, మీరు మాకిచ్చినటువంటి సంపదలను పేరు ప్రఖ్యాతులను చూచి మేము గర్వపడి మురిసిపోకుండా వాటన్నిటిని మీ సేవ కోసం వినియోగించే విధముగా మాకు మంచి మనస్సును ప్రసాదించమని మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.